चित्तूर జిల్లాలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రవికుమార్ అదుపులోకి తీసుకున్నారు. బంగారుపల్లి మండలంలో ఎస్ఎస్ఈబి మరియు ఏఎస్పిఎస్ఈబి వారి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ఎం రవికుమార్ చేపట్టారు. ఈ తనిఖీలో అక్రమ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కర్ణాటక మద్యం 4 కేసులు, టెట్రా ప్యాకెట్లు, 198 మరియు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చిత్తూరు రూరల్ సబ్ స్టేషన్ కు అప్పగించారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న వారు ఎస్ఐఎం రవికుమార్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏసీ చిత్తూరు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏసీ గారి ఆదేశాల మేరకు బంగారుపల్లి మండలం చిత్తూరు రూరల్ స్టేషన్ పరిధిలో మొగలి క్రాస్ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా తిరుపతి చెందిన భవానీ శేఖర్ అనే వ్యక్తి వద్ద 2 కేసులు, కర్ణాటక మద్యము, ఒక ద్విచక్ర వాహనము మరియు చిత్తూరు చెందిన శ్రీనివాసులు అతని దగ్గర అతను బండి నడుపుతున్న ఒక వ్యక్తి పారిపోయాడు. అతను హోంమూర్తి అనే వ్యక్తి, చిత్తూరు టౌన్ చెందిన వాళ్ళు ఇద్దరు. అతను కొద్ది దూరంలో చూసి పారిపోయాడు. అతనిపైన కూడా కేసు నమోదు చేశాము. వారి వద్ద నుండి కూడా 2 ఓసీ ఒరిజినల్ సైజ్ కట్రాపాయలు 2 కేసులు వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళు కూడా ఒక దిశకరణ చేసి ఇద్దరి వద్ద 2 వాహనాలు, 3 ముద్దాయిలు, వారి వద్ద నుంచి 4 కేసులు మద్యం స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న చేసుకొని మద్యము కర్ణాటక నుంచి తెస్తున్నామని చెప్పారు. ఈ మద్యము కర్ణాటకలో 70 రూపాయలు 80 రూపాయలు ముద్రించబడుతుంది, ఇక్కడికి వచ్చి 200 రూపాయలు అమ్ముతున్నారంట. ఈ అమ్మడానికి కోసం వాళ్ళు తెచ్చుకుంటారని చెప్పేసి చెప్పారు. ఈ రవాణాలో ఈ 2 వాహనాలు సీజ్ చేసి ముద్రని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. చిత్తూరు రూరల్ స్టేషన్ పరిధికి పిఎస్కి అప్పగిస్తున్నాము. తదుపరి చర్య నిమిత్తం వాళ్ళ రిమాండ్ కోసం వాళ్ళకి అప్పగిస్తున్నాము. ఈ దాడిలో రవికుమార్ నా పేరు, ఎస్ఐని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, తర్వాత యోగానంద్ హెడ్ కానిస్టేబుల్, సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ మరియు త్రిపురానందరుడు హెడ్ కానిస్టేబుల్, బాలగురవయ్య హెడ్ కానిస్టేబుల్స్, రెడ్డయ్య పీసీ వాళ్ళు సహాయంతో ఈ దాడి చేసి కేసు రిజిస్టర్ చేయబడింది. ఈ సమాచారాన్ని ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే గోప్యంగానే ఉంచబడుతుంది. మా నెంబర్ 814-336-5555 నెంబర్కి సమాచారం ఇస్తే వెంటనే స్పందించి మేము తగ సరి తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ దీంట్లో ఆ పారిపోయిన వ్యక్తి కూడా ఐడెంటిఫై చేశాము. అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి ఈ దీనికి రిమాండ్ పంపిస్తున్నామని తెలియజేస్తున్నాము.